బహుభాషా నటుడు సాయి కుమార్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి చిత్తుగా ఓడిపోయారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లోని బాగేపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ డైలాగ్ కింగ్కు తెలుగు సెంటిమెంటు పెద్దగా కలిసిరాలేనట్టుంది. ఈసారి సైతం అతను ఓటమి పాలయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి విజయానికి చేరువుగా ఉండగా సిపిఎం జేడీఎస్ అభ్యర్థులు రెండవ స్థానంలో నిలిచి ఉన్నారు. రాష్ట్రమంతా బీజేపీ హవా కొనసాగుతూ ఉన్న సాయి కుమార్ మాత్రం నాలుగవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సాయి కుమార్ ఈ స్థానం నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకువెళుతోంది. ఇది ఇలా ఉండగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమిని శాసించింది ఎవరు అనంటే ముందుగా వచ్చే పేరు నటుడు ప్రకాష్ రాజ్దే. ఎన్నికల ముందు నిలిచి బీజేపీ ఓటమికి ఆయన అన్ని రకాలుగా ప్రయత్నించారు. ప్రధాని మోదీపైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కేంద్ర ప్రభుత్వ అసమర్థతను ఎన్నికల హామీలను ఎండగడుతూ వచ్చారు. ఈరోజు అసెంబ్లీ ఎన్నికలకు గంట ముందు కూడా కర్ణాటక ప్రజలు బీజేపీని అధికారంలోకి రానివ్వరు అన్న దృఢ నమ్మకం నాకుంది అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. దీనికి తోడు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కూడా రెచ్చిపోయారు. కౌంటింగ్ మొదలైన తొలి 10 నిమిషాలలో బీజేపీ బాగా వెనుకబడిపోయింది. దీన్ని చూసిన ఆయన ఆనందంలో మోసం చేసిన బీజేపీని కన్నడ ప్రజలు ఓడించారని తగిన బుద్ధి చెప్పారని మండిపడ్డారు. కానీ వీళ్ళిద్దరి ఆశలపైన నీళ్లు చల్లుతూ గంటలో అంచనాలు తలకిందులయ్యాయి. దాదాపు మ్యాజిక్ ఫిగర్ను రీచ్ అయ్యేలాగా బీజేపీ దూసుకుపోతోంది. 33 స్థానాల్లో విజయం సాధించింది, 80 స్థానాలలో అత్యధికంగా కొనసాగుతూ ఉంది. ఇక ఫలితాలు బీజేపీకే అనుకూలంగా రావడంతో ప్రస్తుతం అందరి దృష్టి ప్రకాష్ రాజ్ పైనే పడింది. అధికారంలోకి ఎవరు వచ్చినా పోరాటం కొనసాగుతుంది అని అన్న విలక్షణ నటుడు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.